హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన యొక్క ఫిలిం న్యూస్లో నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా రాబోతున్నారా అన్న విషయాన్ని ఈరోజు మీకు నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. ప్రస్తుతం మాత్రం నందమూరి బాలకృష్ణ ఎన్బీకే 108 చిత్రం యొక్క షూటింగ్లో శరవేగంతో షూటింగ్ జరుపుకుంటున్నారు. ఈ చిత్రాన్ని దసరాకు రిలీజ్ చేయడానికి అన్ని రంగాలను సిద్ధం చేసుకుంటూ మరో ప్రక్క నందమూరి బాలకృష్ణ తనయుడైనటువంటి మోక్షజ్ఞ గురించి ఒక ముఖ్యమైన విషయాన్ని బెల్లంకొండ హీరో గణేష్ స్పష్టంగా చెప్పేశారు. ఇంతకు ఏమిటి ఆ విషయం అన్న విషయానికి వస్తే, తాజాగా బెల్లంకొండ హీరో గణేష్ ఒక ఇంటర్వ్యూలో మోక్షజ్ఞ గురించి స్పష్టంగా తెలియజేశారు. మోక్షజ్ఞ చిత్రం వచ్చే సంవత్సరం రాబోతుందని, మోక్షజ్ఞ నేను స్నేహితులమని, కలిసి చాలాసార్లు సినిమాలు చూసేవాళ్ళమని, అదేవిధంగా రామ్ చరణ్ నటించినటువంటి రత్స చిత్రాన్ని కూడా ఇద్దరం కలిసి చూశామని, అది చూసినటువంటి మోక్షజ్ఞ కూడా రామ్ చరణ్ మీద ఇష్టపడ్డారని, అని తన మనసులోని భావాలను తెలియజేశారు. అంతేకాకుండా వచ్చే సంవత్సరం మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ జరగబోతుందని, మోక్షజ్ఞ యొక్క లుక్ చాలా బాగుంటుందని, మోక్షజ్ఞ నటనలో ప్రతిభ కలిగి ఉన్నాడని, అంతేకాకుండా కనుబొమ్మలతోనే నటించగలడని ఆయన స్పష్టంగా చెప్పేశారు. ఎన్టీఆర్ బాలకృష్ణ తరహాలోనే మోక్షజ్ఞలో కూడా నటనా స్కిల్స్ ఉన్నాయని, డ్యాన్స్ కూడా బాగా చేస్తాడని, ఆయన బాడీలో మంచి ఈజ్ కూడా ఉందని, డైలాగ్ చెప్పేటప్పుడు ఐబ్రోస్ బాగా నటిస్తాయని బెల్లంకొండ గణేష్ చెప్పేయడం జరిగింది. వచ్చే సంవత్సరం మోక్షజ్ఞ చిత్రం రాబోతుందని, అంతేకాకుండా ఎన్బీకే 109 చిత్రంలో బోయపాటి శ్రీను బాలకృష్ణ చిత్రంలో ఒక స్పెషల్ పాత్రలో కూడా మోక్షజ్ఞ కనిపించబోతున్నాడని తెలియజేయడం జరిగింది. ఇప్పుడు బెల్లంకొండ గణేష్ తెలియజేసినటువంటి వార్త అభిమానులను, అదేవిధంగా చలనచిత్ర నిర్మాతలను కూడా ఒకంత ఆశ్చర్యపరిచాయి. బెల్లంకొండ గణేష్ చెప్పినటువంటి వార్త అభిమానులకు పండగ చేసుకునే విధంగా ఉంది. మోక్షజ్ఞ వచ్చే సంవత్సరం ఏ చిత్రంతో హీరోగా రాబోతున్నాడు, మోక్షజ్ఞని డైరెక్ట్ చేయబోతున్నటువంటి డైరెక్టర్ ఎవరు అన్న విషయాలని తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఏది ఏమైనా నందమూరి బాలకృష్ణ తనయుడు చిత్రరంగ ప్రవేశం మాత్రం ఖచ్చితమని మాత్రం ఖచ్చితంగా చెప్పేస్తుంది మా మహానంది టీవీ.